there are over 1,600 housing projects which are stalled, and approximately 4.58 lakh housing units are stuck in it. Units. It's a special window which is to be structured as an alternative investment fund, as an AIF, which will pool all these investments. Government gives 10,000 crores. We've already spoken with, say, institutions like the SBI, LIC and so on, who together will also put in money, which I think will touch 25,000 crores. But this will be kept open. There are a lot of sovereign funds also who have expressed interest to come into it. Good morning. News in Herald samarpistunna business breakfast show ki swagatham. So bayat vinna mano real estate sector sambandhinchi oka booster shot. Endukante chaala projects deshavyaptanga real estate projects stambhinchipoyinavi nilichipoyinavi aagipoyinavi unnai. So atunti projects anni mundu kadileyanduku complete ayyanduku prabhutvam ippudu rangamlo digindi 25000 crore rupayalato alternate investment fund ni erpaatu chesindi. Indulo 10000 crore rupayalu prabhutvam కేంద్ర ప్రభుత్వం సమకూరిస్తే మిగతాది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎస్బీఐ లాంటి ఆర్థిక సంస్థలు కంట్రిబ్యూట్ చేస్తాయి. సో మేబీ ఇది దేశవ్యాప్తంగా చాలా ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఉన్న నేపథ్యంలో సుమారుగా 1600 ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఉన్నాయి. ఆఫ్కోర్స్ ఇందులో ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో లేవు, నార్త్ ఇండియాలో, బాంబేలో ఇటువంటి చోట్ల ఎక్కువ ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 600 ప్రాజెక్ట్స్లో కూడా 4.5 lakh యూనిట్స్ అంటే ఫ్లాట్స్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, సుమారుగా 4.5 lakh ఇళ్ళు ఆగిపోయి నిర్మాణ దశలో ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ ఒక ఊరట లభించబోతోంది. సుమారుగా దేశవ్యాప్తంగా 1.8 lakh క్రోర్స్ వర్త్ ప్రాజెక్ట్స్ ఆగిపోయాయని ఒక అంచనా. సో ఇవన్నీ ఇప్పుడు ఇందులో కొంతమేరకైనా కంప్లీట్ అయితే అటు హోమ్ బయర్స్కి, ఇటు రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి, అండ్ మరీ ముఖ్యంగా బ్యాంక్స్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి ఊరట ఇది. సో బ్యాంక్స్ ఇవాళ బహుశా హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కొంత పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీస్కి, లిస్టెడ్ కంపెనీస్కి అంత పెద్ద ఇందులో ఏమీ బెనిఫిట్ రాదు. ఈ అంశాన్ని మనం గమనించాలి. నిన్న బాగా పెరిగాయి రియల్ ఎస్టేట్ స్టాక్స్. ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోబోతోందని వాళ్ళు మార్కెట్ ఊహించడంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ నిన్న బాగా పెరగడం చూసాం. బట్ ఎందుకంటే ఇప్పుడు గోద్రేజ్ ప్రాపర్టీస్కో లేకపోతే ఓబ్రాయ్ రియల్టీకో ఇవి ఇందులో ఏమీ వాళ్ళ ప్రాజెక్ట్స్ నిలిచిపోలేదు, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కూడా ఏమి ఉండదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ లైక్ ఇంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్ కట్ లాగా ఒక గేమ్ చేంజింగ్ ఈవెంట్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనుకోవడానికి లేదు. ఆ అంశాన్ని మనం గుర్తించాలి. ఎక్కువగా అన్లిస్టెడ్ కంపెనీస్, అన్లిస్టెడ్ బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్కే ఇది బెనిఫిషియల్ అవుతుంది. అండ్ ఇందాక మనం అనుకున్నట్లుగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత ఊరట కలిగించే అంశం ఇది. ఈ దీని ప్రభావం మాత్రం మార్కెట్ మీద కొంతమేరకు ఉంటుంది. లైక్ హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ పెరగవచ్చు, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్లో ఇవాళ మనం యాక్షన్ చూడబోతున్నాం. అదర్వైజ్ ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది, కొంత లాసెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎస్సీఎక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఉంది, 12,000 పైన ట్రేడ్ అవుతుంది. సో నిన్న మనం నిఫ్టీ జస్ట్ బ్రీఫ్గా అలా 12,000ని క్రాస్ చేసి రావడం చూసాం. సో ఇప్పుడు జూన్లో జరిగింది ఇది, ఇప్పుడు మళ్ళీ మనకు జరుగుతోంది. సో 137 నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. కాబట్టి ఇవాళ బహుశా 12,000 పైన ఆల్ టైమ్ హైని టచ్ చేస్తుందా అంటే చెప్పలేం, బట్ స్టిల్ 12,000 మార్క్ పైన మాత్రం ఇవాళ ఓపెన్ అయ్యి అక్కడ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ సమ్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి స్టాక్స్లో నిన్న మనం డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. అందుకని ఎఫ్ఐఏ బయింగ్ మనకు 1,000 crores బయింగ్ నిన్న కనిపించింది, 1,100 crores డిఐఎస్ అమ్మారు. సో ఈ ఫినామినా మనం మండే అనుకుంటాను అనుకున్నాము. ఇక్కడ నుంచి ఇక మనం ఎఫ్ఐఏ బయింగ్, అలాగే డిఐఎస్ సెల్లింగ్ అనేది కామన్ అవుతుంది. ఇంతకుముందు దీనికి విరుద్ధంగా డిఐఎస్ కొంటుంటే ఎఫ్ఐఎస్ అమ్ముతూ ఉండేవాళ్ళు. 10,500, 600 నుంచి మనం చూసిన 12,000 వరకు కూడా ఇప్పుడు ఆ ట్రెండ్ మారి లాస్ట్ ఎయిట్ సెషన్స్లో ఆల్మోస్ట్ 7 సెషన్స్ ఎఫ్ఐఎస్ కొనుగోలు చేశారు నెట్ బయర్స్. సో ఇందులో హెడ్జ్ ఫండ్స్ కావచ్చు, ఈటీఎఫ్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు బయింగ్కి వస్తున్నారు ఇండియన్ మార్కెట్స్లో. ఈ సమయంలో మనం మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే 10,000 to 12,000 కొన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో వన్ వే మన మ్యూచువల్ ఫండ్స్ని వెళ్ళి స్మార్ట్ ఇన్వెస్టర్స్ అని అనొచ్చు ఈ పరిస్థితి గమనిస్తే. సో అండ్ డిప్స్లో కొన్న వాళ్ళకి
డబ్బులు వస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ నిన్న మార్నింగ్ కూడా మనం మార్కెట్ ఓపెనింగ్ వాజ్ వీక్, బట్ తర్వాత ఆల్మోస్ట్ ఇంట్రాడే స్వింగ్ చూస్తే 150 పాయింట్స్ నిఫ్టీలో మనకు ఒక స్వింగ్ కనపడింది. అటువంటి మార్కెట్లో ఉన్నాం మనం కాబట్టి ఒక బిగ్ ఎమర్జింగ్ మార్కెట్స్ బయింగ్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఎఫ్ఐఎస్ ఏం కొంటారు, వాళ్ళు ఎక్కువ కొనేది లార్జ్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ వాళ్ళకి అంతగా రారు కాబట్టి ప్రస్తుతానికి ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ వచ్చేసి లార్జ్ క్యాప్సే ఉంటుంది. మిడ్ క్యాప్స్లో యాక్షన్ బాగా సిగ్నిఫికెంట్ యాక్షన్ రావడానికి, అక్కడక్కడ స్టాక్ స్పెసిఫిక్గా కొన్ని వస్తున్నాయి బట్ సిగ్నిఫికెంట్ యాక్షన్ రావడానికి మరికొంత సమయం పడుతుంది. ఈ అంశాన్ని కూడా మనం గమనించాలి. నిన్న మార్నింగ్ కూడా మనం ఇదే అంశాన్ని గురించి మాట్లాడుకోవడం గమనించుంటారు. సో ఇక మిడ్ క్యాప్స్ ర్యాలీ ఇతర అంశాల గురించి మాట్లాడేందుకు మనతో యానలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో అందరూ ఎక్కువగా ఎదురు చూస్తుంది మిడ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ కోసం. సో ఇప్పుడు మనకి ఇంకా పరిస్థితి చూస్తే ఎఫ్ఐ బయింగ్ ఉధృతంగా ఉంది కాబట్టి లార్జ్ క్యాప్స్లోనే మనం యాక్షన్ చూస్తున్నాం. ఈవెన్ నిన్న ట్రబుల్డ్ స్టాక్ అనుకున్న ఇన్ఫోసిస్లో కూడా డెలివరీ బేస్డ్ బయింగ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 400 crores చూసాం. సో ఇటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అనుకుంటున్నారా మీరు? నాట్ నెసెసర్లీ అండి. ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దే విల్ నాట్ బి సెల్లర్స్, అంటే ఎక్కువ రోజులు సెల్లింగ్ చేయరు కొద్దిగా, ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే సెల్లింగ్ చేస్తున్నారో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొన్నారు కాబట్టి, అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, అని లైఫ్ టైమ్ హైస్ దగ్గర 12,000 దగ్గర. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తారు, ఎందుకంటే ఇదివరకు లాగా అయినా జస్ట్ బై అండ్ హోల్డ్ ఇట్ టైప్ ఆఫ్ ఫండ్స్ కూడా కాదు, డైనమిక్ ఫండ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ప్లస్ యూనో లార్జ్ క్యాప్ ఫండ్స్ అవి క్లాసిఫికేషన్ పక్కన పెడితే మల్టీ క్యాప్ ఫండ్స్ చాలా అయిపోయినాయి, అండ్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, సో రకరకాల కేటగిరీస్ మనకి ఉన్నాయి మార్కెట్లో. సో ఇన్ మై ఒపీనియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ అనేది ఎక్కువ రోజులు కొనసాగదు, అండ్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా సెలెక్టివ్గా దే విల్ ఆల్సో బి బయర్స్ ఇన్ రీజనబుల్లీ గుడ్ క్వాలిటీ మిడ్ క్యాప్స్ ఇఫ్ నాట్ స్మాల్ క్యాప్స్. కొద్ది కొద్దిగా అక్కడ కూడా ఫండ్స్ డెడికేటెడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కొద్దిగా బయింగ్ చేసే అవకాశం. సో డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ చిన్న చిన్న కరెక్షన్స్ తప్పవు, సెక్టోరల్లీ కానివ్వండి, కంపెనీ పరంగా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, బట్ ఓవరాల్ మార్కెట్లో మాత్రం తప్పకుండా కొనుగోళ్ళు ఎక్కువ జరుగుతాయనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇంకా ఈ నెల అయిన తర్వాత డిసెంబర్ జనవరి 2 months ఉన్నాయి, ప్రతి వాళ్ళు ఇంకా బడ్జెట్ గురించి ఊహాగానాలు మొదలవుతాయి. ఎక్స్పర్ట్స్ విల్ స్టార్ట్ కన్సల్టింగ్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ విల్ కన్సల్ట్ ఫైనాన్స్ మినిస్టర్, ఇవన్నీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యూనో యుఫోరియా అండ్ ఆప్టిమిజంకి దారితీస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ కూడా అంత బ్యాడ్గా రాలేదు అన్న ఊహాగానం మాత్రం అందరిలో ఉంది. డెఫినెట్లీ ఇట్ వాస్ ఫార్ బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే చాలా వర్స్ట్గా ఉంటుంది అనుకున్నారు కాబట్టి. సో అదొక ఆప్టిమిజము, అండ్ పోస్ట్ గుడ్ మాన్సూన్ డెఫినెట్లీ రబీ క్రాప్ బాగుంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 20-25% గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ అనేది జనరేట్ అయినాయి, అండ్ అదొక ఊరట కలిగించే అంశం, రబీ క్రాప్ బాగుంటుంది. డెఫినెట్లీ ఈ చిన్న చిన్న చర్యలు ఆల్మోస్ట్ ఆన్ వీక్ టు వీక్ బేసిస్ ఆర్ ఫార్ట్నైట్లీ బేసిస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సెక్టర్ పరంగా కూడా అడ్రస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ పాజిటివ్స్ మ్యాక్రోస్ కొద్దిగా చక్కదిద్దుకున్నాయంటే నెక్స్ట్ 3-6 months ఒక కొలిక్ వస్తుంది. ప్రాబ్లీ యూనో 2021 ఫైనాన్షియల్ ఇయర్ విల్ బి డెఫినెట్లీ గుడ్ అండి, ఎందుకంటే బేస్ ఎఫెక్ట్ మీద కూడా మనం ఆల్మోస్ట్ బిట్వీన్ 5-6% జీడిపి ఉన్నా అక్కడ నుంచి విల్ హ్యావ్ ఎ బెటర్ జీడిపి గ్రోత్ రేట్. సో ఆల్ ఇన్ ఆల్ ప్రతి డిప్లో మార్కెట్లో కొనాలి, క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా కొద్ది కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకోవాలి, కానీ బ్లైండ్గా మాత్రం ప్రైస్ పాయింట్ చేజ్ చేసి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొనద్దు. దో ఇట్ హాస్ గాట్ ఎ బిగ్ బ్రాండ్ నేమ్ బాగా పడ్డారు, లెట్స్ ఏ వోడాఫోన్ ఐడియా 3 రూపాయలకు వచ్చేసింది, చాలామంది మన 12 రూపాయలు 14 రూపాయలు కూడా అడిగారు, 16 రూపాయల్లో అడిగారు, 12 రూపాయలు రైట్స్ ఇష్యూ వస్తుందని. వీ సెడ్ నో, ప్రతి వాళ్ళు అందరూ ఆల్ ప్యానలిస్ట్ మనం అందరం ఏకీభవించాం. సో అలా డోంట్ చేజ్ పెన్నీ స్టాక్స్, క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొద్ది కొద్దిగా కాస్త ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్లీ లార్జ్ క్యాప్స్ ఎక్కడ చిన్న కరెక్షన్ వచ్చినా అంటే 3-5% కెన్ బి ద మ్యాక్సిమం కరెక్షన్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏషియన్ పెయింట్స్, స్పీడ్ లైట్, బర్జర్ ఇటువంటివన్నీ కూడా ఒక 5-7%, 10% కరెక్షన్ కూడా చూసాం కొన్నిట్లో. అటువంటిప్పుడు అటువంటి స్టాక్స్లో కొద్ది కొద్దిగా ఎక్స్పోజర్ తీసుకోండి, యూ విల్ మేక్ గుడ్ మనీ ఇన్ ద నెక్స్ట్ 2 years. సో ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకోవాలి? యా, నిఫ్టీ మనం చూస్తుంటే లాస్ట్ 5 months మనకి 12,000 మార్క్ ఏ రోజు టచ్ కాలేదండి. సో ఇట్స్ ఏ ఫస్ట్ టైం, ఇట్స్ ఏ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు అండి నిఫ్టీ పరంగా చూస్తుంటే. సో మనం 12,000 మార్క్ని టచ్ చేయం. టెక్నికల్గా చూస్తుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకి బులిష్ ట్రెండ్లో ఉందండి. సో మనకి ఇక్కడ ఏదైతే ఎక్స్టెండింగ్ టాప్ అని చెప్పుకోవచ్చండి, ఎందుకంటే 11,989 ఏదైతే ఉందో ప్రీవియస్ 3 డేస్ హై,
సో అక్కడ నుంచి మనకి నిన్న 12,002 రావడం చూసామండి. సో డెఫినెట్గా ఇట్స్ ఎక్స్టెండింగ్ టాప్ అనుకోవచ్చు. సో ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయండి. ఆప్షన్ వన్ ఏంటంటే మనకి 11,843 అనేది 4 డేస్ లో ఉంది. సో అక్కడ నుంచి ఒక మేజర్ సపోర్ట్ తీసుకొని ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూసామండి. సో అప్ సైడ్ సో ఇన్ కేసు 11,843 కింద క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనం ప్రీవియస్గా ఏదైతే 11,714 చెప్పుకున్నామో అది మేజర్ సపోర్ట్ పాయింట్గా ప్రకటిస్తామండి. అదర్వైజ్ 12,002 ఎబో క్లోజ్ అవుతే మాత్రం ఆప్షన్ టూ. సో అక్కడ నుంచి లాంగ్ బిల్డప్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అండి. సో అక్కడ నుంచి 11,950 అనే స్టాప్ లాస్ పెట్టుకుంటే 12,103 ఆ లైఫ్ టైం ఏదైతే హై ఉందో అది ఒక రెసిస్టెన్స్ పాయింట్స్. అక్కడ నుంచి 12,200-250 సో ఈ రేంజెస్కి వెళ్ళే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తున్నాయండి. సో ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి డెఫినెట్గా 100 పాయింట్స్ టు 150 పాయింట్స్ అనేది డెఫినెట్గా పుల్ బ్యాక్స్ చూస్తామండి నిఫ్టీలో అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది. సో లాస్ట్ 2-3 ఎక్స్పైరీస్ కూడా మనం అలాగే భావించాం. సో ఈ ఎక్స్పైరీ కూడా ఇలాగే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్గా ఇదైతే మనకు ప్రీవియస్ సింగ్ హై ఏదైతే ఉందో 4,000 పాయింట్స్ ర్యాలీ వచ్చిందో ఎఫ్ఎం మీట్ తర్వాత, సో దాన్ని ఇంకా బ్రీచ్ కాలేకపోయిందండి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో దానికోసం మనం అండర్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని చూస్తుంటే మాత్రం 30,801 సో దాని ఎబో క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్గా అక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ చూసే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుందండి. సో 3 డేస్ హై చూసుకున్నా కానీ 30,607 సో దాని ఎబోనే క్లోజ్ అయింది నిన్నటి నిఫ్టీ పరంగా చూసుకుంటే మాత్రం. సో ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ అనేది స్టీఫర్గా మనం ర్యాలీ చూసే అవకాశాలు ఉంటుంది. సో సపోర్ట్ పాయింట్గా చూసుకుంటే మాత్రం 29,753 సో అది మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుందండి. సో స్టాక్ స్పెసిఫిక్గా వస్తుంటే మాత్రం డెఫినెట్గా అరవిందో ఫార్మా స్టాక్ ఒకటి గమనించవచ్చండి. సో లాస్ట్గా ఏదైతే 2017 మేలో 503 సో అక్కడ నుంచి ట్రెండ్ అనేది రివర్సల్ ట్రెండ్ రావడం చూసాం. సో అరవిందో ఫార్మాకి సో ఎప్పుడు పుల్ బ్యాక్ వస్తున్నా సెల్లింగ్ వస్తున్నా కానీ మనకి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్కి మాత్రం మనకి షార్ట్ పొజిషన్సే బిల్డప్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడమే గుడ్ ఇండికేషన్ అండి. 2015లో ఏదైతే ఫిబ్రవరి లో ఉందో 465 సో అక్కడ కూడా సస్టైన్ కాలేకపోయిందండి స్టాక్. సో లాస్ట్ మంత్ లో చూసుకుంటే మాత్రం 435 ఉంది. సో ఇన్ కేస్ 435 కింద మాత్రం క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా స్టాక్ని 2014 లో 350 సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుంది అరవిందో ఫార్మా. సో డెఫినెట్గా ఇలాంటి స్టాక్స్ని ఇక్కడ షార్ట్ టర్మ్కి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. సో సెల్లింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళొచ్చండి. సో 435 కింద క్లోజ్ అవుతే మాత్రం అరవిందో ఫార్మా సెల్లింగ్కి ఈ ఎక్స్పైరీ వరకు ఈ వీక్లీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ వరకు మళ్ళీ 350 ఆ రేంజెస్కి వచ్చే అవకాశాలు అరవిందో ఫార్మా కనిపిస్తుంది. సో అలాగే ఈ ఎక్స్పైరీ కోసం సో అరవిందో ఫార్మా ఈజ్ యువర్ స్పెసిఫిక్ స్టాక్ టు వాచ్. ఇంకా ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసినాం కొన్ని ప్రకటనల తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. ఈవెన్ గాడ్ కాంట్ చేంజ్ ఇన్ఫీ నెంబర్స్ నందన్ నీలకర్ణి స్టేట్మెంట్ ఇవాళ హెడ్లైన్స్ పేపర్స్ అన్నింటిలో కూడా. సో సత్యంలో జరిగినట్లుగా అకౌంటింగ్ ఫ్రాడ్స్ ఇన్ఫోసిస్లో జరిగే అవకాశాలు లేవు. సత్యం అంటే రామలింగరాజు లాంటి ఇండివిజువల్స్ వలన అటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ సిస్టమ్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి. దేర్ ఇస్ నో ఇండివిజువల్ డామినేటింగ్ ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ ఆర్ ఇన్ఫోసిస్ నెంబర్స్ అని నీలకర్ణి చెప్తున్నారు. అఫ్ కోర్స్ మంచి స్టేట్మెంట్, గుడ్ ఫర్ ఇన్ఫోసిస్, గుడ్ ఫర్ ది షేర్ హోల్డర్స్ అండ్ గుడ్ ఫర్ ది ఇండస్ట్రీ యాజ్ సచ్, ఐటీ ఇండస్ట్రీ అండ్ గుడ్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ కూడా. కాకపోతే ఈ స్టేట్మెంట్ కాస్త ముందు ఇచ్చుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. అట్లీస్ట్ అది జరిగిన 1 or 2 డేస్లోనే ఏమీ లేదండి, ఇట్లాంటిది ఏమీ జరిగే అవకాశం లేదు అని కనుక గట్టిగా ఘంటాపదంగా చెప్పుంటే ఇంకా ఆ మధ్య మనం చూసిన నష్టాలు స్టాక్ పరంగా ఇన్ఫోసిస్ మీద కూడా డౌట్స్ వచ్చే పరిస్థితి ఇలాంటివి అవాయిడ్ చేసిన వాళ్ళు అయి ఉండేవాళ్ళు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకంటే ఇటువంటి విజిల్ బ్లోవర్ కేసెస్ అనేవి రాబోయే రోజుల్లో మనం చాలా చూస్తాం. ఆ మధ్య ఇండియా బుల్స్ మీద వచ్చింది, అలాగే ఇన్ఫోసిస్ మీద వచ్చింది. సో అందరం ప్యానిక్ అయిపోతాం, నెర్వస్ అయిపోతాం, ఏంటి అసలు ఏం జరుగుతుంది, కంపెనీల్లో దారుణాలు ఏమైనా జరుగుతున్నాయా మనకు తెలియని. ఎందుకంటే మనకు తెలిసింది 1%, కంపెనీలో జరిగేవాట్లో 99% మనకు తెలియవు. వాళ్ళు ఏ నెంబర్స్ ఇస్తున్నారో వాటి మీద ఆధారపడి మనం అంచనాలు వేసుకుంటూ వెళ్తాం మార్కెట్స్లో. సో అందుకని బేసికలీ సోషల్ మీడియాలో కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందండి. కాబట్టి వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్ విపరీతంగా ఎక్కడికక్కడ గ్రూప్స్ ఫామ్ అయిపోయి పీపుల్ ఆర్ డిస్ట్రాయింగ్ దేర్ ఓన్ వెల్త్ అనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా యూనో ఒక్కొక్కసారి గుడ్ క్వాలిటీ కంపెనీస్ ఇప్పుడు మీరు అన్నట్టు, బట్ ఆ ఒక్కరోజు
ADR 18% పడ్డది, లోకలీ 16%. సో థౌజండ్స్ ఆఫ్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోస్ వెల్త్ డిస్ట్రాయ్ అయిపోయింది కాబట్టి పీపుల్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఈవెన్ ఈ విజిల్ బ్లోవర్స్ అనే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇటువంటివి అవాయిడ్ చేసే పని కూడా రెగ్యులేటర్స్ చేయాలి. 100% అంటే సోషల్ మీడియా మీద కూడా నిఘా పెట్టాలి. సైబర్ మీడియా మీద నిఘా లేకపోతే ఇప్పుడు అట్లీస్ట్ సోషల్ మీడియా వలన మాలాంటి ట్రెడిషనల్ మీడియాకి రెప్యుటేషన్ పెరుగుతోంది, అంటే క్రెడిబిలిటీ పెరుగుతోంది. సోషల్ మీడియాలో వచ్చే దానిలో 99% క్రాప్, అందుకని లెట్స్ నాట్ బిలీవ్ అనే ఒక నిజం ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం సోషల్ మీడియా స్ప్రెడ్ కావడం పట్ల. కాలర్స్ అలాగే మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు రాఘవేంద్ర, ఈ దశలో 2 సంవత్సరాల కోసం కొనుక్కోవచ్చా? నాట్ 2 ఇయర్స్ ఇవ్వండి. సో ఏదైతే ఎస్ బ్యాంక్ టెక్నికల్గా చూస్తుంటే మన కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే 68 ఆఫ్ ఉందండి. సో స్టాక్ ఏదైతే 20 డిఎంఏ చూస్తుంటే 57. సో 57 కట్ కానంతసేపు స్టాక్కి ఒకటి 80-86 ఆ రేంజెస్ చూసే అవకాశాలు ఉంటుందండి. సో స్టాప్ లాస్ మాత్రం డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో 2 ఇయర్స్ వ్యూ కాకుండా మాత్రం టెక్నికల్ ఏదైతే ట్రేడర్స్ కోసం అయితే డెఫినెట్గా స్టాప్ లాస్తో ట్రేడ్ చేయమే గుడ్ ఇండికేషన్ చెప్తానండి. సో 58 అనేది స్టాప్ లాస్ పెట్టుకోవాలి క్లోజింగ్ బేసిస్ పైన. హైదరాబాద్ నుంచి సుబ్బు లైన్లో ఉన్నారు. హలో. హాయ్ వసంత్ గారు, ఐ వాంట్ టు నో అబౌట్ శివా సిమెంట్స్ అండి. అడగండి సుబ్బు. ఐ వాంట్ టు నో అబౌట్ శివా సిమెంట్స్, కెన్ ఇన్వెస్ట్ ఆన్ శివా సిమెంట్స్ ఫర్ 2 ఇయర్స్ వ్యూ? ఏ కంపెనీ అండి? శివా సిమెంట్స్ అండి. శివా మూమెంట్ చూస్తున్నాము. సో అది జిఎస్డబ్ల్యూ గ్రూప్ అని బ్రాండ్ చూస్తున్నాం. గతంలో దీని కంపెనీకి సంబంధించి కొన్ని ఎక్విజిషన్ వార్తలు అవి వచ్చినప్పుడు బాగా పెరిగింది. బట్ వెరీ చిన్న కంపెనీ అండి, చోటా కంపెనీ. దీనిలో ఏమి మనం పెద్దగా నష్టాల్లో ఉన్న కంపెనీ కూడా ఇది. దీని గురించి పెద్దగా మనం ఏమి కామెంట్ చేయడానికి ఏం లేదు. ఏదైనా స్పెసిఫిక్గా ఇలాంటి అక్విజిషన్లో మరొకటో ఇంకో ఎవరో కొనబోతున్నారనో కొన్నారనో కొంటున్నారనో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు పెరిగే స్టాక్ ఇది. సో అవాయిడ్ సచ్ కంపెనీస్ అండి. మీరు పెద్ద మంచి కంపెనీస్ కొనుక్కోండి, రామ్కో సిమెంటో, శ్రీ సిమెంట్స్, ఇలాంటివి చాలా మంచి నేమ్స్, పెడిగ్రీ ఉన్న నేమ్స్ ఉన్నాయి కాబట్టి అటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి మనం. ఇవేంటంటే ఎప్పుడైనా స్పెక్యులేషన్ కోసం కొనుక్కోదగిన స్టాక్స్, డోంట్ నాట్ ఫర్ ఎనీ ఫండమెంటల్ రీజన్. తర్వాత అవంతి ఫీడ్స్ గురించి అడుగుతున్నారు శ్రీదేవి. అవంతి ఫీడ్స్ ఉన్నాయట 540లో. ఈ మధ్య వచ్చిన అప్ ట్రెండ్ కారణంగా హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ హోల్డ్ చేయమనే చెప్తానండి. ఎందుకంటే అవంతి ఫీడ్స్ ఈజ్ డెఫినెట్లీ ద నెంబర్ 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్వా ఫీడ్. అండ్ వాళ్ళు హెవీ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా అయింది. అండ్ లాస్ట్ 1-1.5 ఇయర్గా ఇట్ హెస్ బీన్ అండర్ పర్ఫార్మెన్స్. రీసెంట్లీ మళ్ళీ ఇట్ హెస్ స్టార్టెడ్ గోయింగ్ అప్ అగైన్. సో కొద్దిగా మంచి రోజులు వచ్చే అవకాశం మళ్ళీ ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్వా ఫీడ్ అండ్ ఆల్సో డైరెక్ట్ ఆక్వా ఎక్స్పోర్ట్స్లో కూడా. సో నా ఉద్దేశంలో మాత్రం ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తాను. అడిషనల్గా మాత్రం కొనద్దు. మేబీ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ గెట్ బెటర్ ప్రైస్. టిఎస్ఎన్ మూర్తి, ఆయన దగ్గర ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారట 41 షేర్స్, ఐపీఓ అలాట్మెంట్. కంటిన్యూ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ యువర్ పొజిషన్ అండి. దిస్ ఈజ్ వన్ గుడ్ బ్యాంక్. ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న బ్యాంక్స్లో లైక్ మనం ఇంతకుముందు అనుకున్నాం బంధన్ బ్యాంక్, లేకపోతే ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈవెన్ ఐడిఎఫ్సి ఫస్ట్, ఇటువంటివన్నీ ఎమర్జింగ్ స్టార్స్ ఇవి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ దే విల్ బి ది నెక్స్ట్ పెర్ఫార్మర్స్ ఇన్ ది ఫ్రమ్ దిస్ బ్యాంకింగ్ స్పేస్. సో ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఇట్ ఆన్ టు ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండి. తర్వాత రేవంత్ అడుగుతున్నారు, గోద్రేజ్ కన్జ్యూమర్, ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ అక్యుములేట్ చేసుకోవచ్చా ఇక్కడ? యా, బోత్ ఆఫ్ క్వాలిటీ స్టాక్స్ అండి. గోద్రేజ్ కన్జ్యూమర్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి మెల్లిగా పుంజుకుంటుంది అండ్ కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది. సో అరౌండ్ 700 to 750 మధ్య రేంజ్లో ఐ థింక్ డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. దేర్ కెన్ ఆల్వేస్ బీ ఏ 5-7%, మ్యాక్సిమం 10% కరెక్షన్ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్లో కొనండి. అలాగే ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ అన్నారండి. ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ కూడా ఐ థింక్ మైండ్ట్రీ అక్విజిషన్ తర్వాత మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ వాళ్ళు ఎంత చెప్పినా కానీ డెఫినెట్లీ దట్ బీ మర్జ్డ్ ఇన్ టు ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ అండి. అండ్ ఇట్స్ ఆల్సో గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. కాబట్టి రీసెంట్లీ కొద్దిగా కరెక్షన్ అయింది 10-15%. యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ ఎస్ఐపి చేసుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఓన్. శ్రవణ్ వైజాగ్ నుంచి తర్వాత కాలర్. హలో అడగండి శ్రవణ్. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఇండస్ ఇండ్ బ్యాంక్ 1600-1700 రేంజ్ లో ఉన్నాయి సార్.
అది హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వకుంటారా? అదొకటి ఆర్వీఎన్ఎల్ రైల్వే కాస్టింగ్ అంటే అది 28 rupees ఎక్కువ ఉంది, అది ఏం చేయమంటారు? ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తుంటే మనకు రీసెంట్ నుంచి ఒక 3-4 డేస్ ట్రేడింగ్ చూస్తే సైడ్వేస్ ట్రెండ్ లో ఉందండి స్టాక్. డెఫినెట్ గా హోల్డ్ చేయమని చెప్తాను, విత్ స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని చెప్తానండి. ఇప్పుడే ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ చూస్తున్నాం స్టాక్ లో, సో 1460 ఆ రేంజెస్ కి వచ్చే అవకాశాలు అయితే స్టాక్ లో కనిపిస్తుందండి. సో డెఫినెట్ గా ట్రైలింగ్ విత్ స్టాప్ లాస్ అని చెప్తానండి. సో మనకి స్టాప్ స్వింగ్ లో చూసుకుంటే స్టాప్ లాస్ మీరు మెయింటైన్ చేయాలి 1270. సో డెఫినెట్ గా 1270 మెయింటైన్ చేసినంత సేపు స్టాక్ లో ఒక ట్రెండ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో అప్ టు మనకి ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చినా కానీ 1460-1470. సో డెఫినెట్ గా ఈ రేంజెస్ మనం చూసే అవకాశాలు ఇండస్ఇండ్ బ్యాంక్ లో కనిపిస్తుంది. రైల్ వికాస్ పరిస్థితి, రైల్ వికాస్ ఏదైనా హోప్ కనిపిస్తుందా మీకు? రైల్ వికాస్ లాంటివి కొనుక్కోవచ్చా ఇక్కడ? రైల్ వికాస్ కంటే ఐ థింక్ ద బెస్ట్ స్టాక్ అంటే ఐఆర్సిటిసి ఈజ్ డెఫినెట్లీ ఓవర్ ప్రైజ్ అండి, ఎంత మోనోపోలీ బిజినెస్ అయినా. ఐ థింక్ రైట్స్ ఈజ్ ఎ బెటర్ స్టాక్ అన్నిటిలోకి ఉన్న రైల్వే రిలేటెడ్ స్టాక్స్లో. రైట్స్ ఐ థింక్ ఈజ్ అరౌండ్ క్లోజ్ టు అబౌట్ 300 rupees, 250-300 రేంజ్లో ఉంది. రైట్స్ విల్ బి ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ షుడ్ బై రైట్స్. తర్వాత అంబర్ ఎంటర్ప్రైజెస్, రవికిషోర్ అడుగుతున్నారు, 10:30లో కొన్నారట, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? యా, ఐ థింక్ యూ కెన్ యాడ్ అండి, బికాస్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ యాక్చువల్లీ ఎ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్. అంటే లీడింగ్ బ్రాండ్స్ అందరికీ చేస్తారు వాళ్ళు, ఎల్జీ కానివ్వండి, సామ్సంగ్ కానివ్వండి, పానాసోనిక్ కానివ్వండి, ఎవ్రీబడి. ప్లస్ వాళ్ళు ఓన్ బ్రాండ్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఈసారి మాన్సూన్ మూలాన కొద్దిగా డిలే అయింది, అండ్ ఎక్స్టెండెడ్ మాన్సూన్ అయింది కాబట్టి కొద్దిగా యూనో ఏసీ సేల్స్ హిట్ అయిందని అందరూ ఇవ్వడం జరిగింది, స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. బట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఫండమెంటలీ ఈజ్ అ గుడ్ స్టాక్, అండ్ ఐ థింక్ డీసెంట్ మేనేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి అట్లీస్ట్ 2-year వ్యూ ఉంటే మాత్రం స్లోలీ యూ కెన్ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు కొనచ్చు. 10:30లో కొన్నా కానీ ఇట్స్ డీసెంట్ కంపెనీ, యూ కెన్ గో అహెడ్. నెక్స్ట్ 2-3 ఏళ్ళు వ్యూలో పెట్టుకుని మాత్రం తప్పకుండా కొనచ్చు. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్లో మళ్ళీ కలుద్దాం.